చెప్పే పిల్ల ఏవైంది చెప్పకుండా దాచొద్దే, చూపులతోటి ముల్లే గుచ్చి కళ్ళతోటి నవ్వొద్దే దూరం. హాయ్ గైస్, వెల్కమ్ టు స్నేహముని. అండ్ ఎస్, నేను ఈరోజు మీకు కర్వాచౌత్ మేకప్ లుక్ చూపిస్తున్నాను. అండ్ నేను లైక్ పైన తలలో బొట్టు పెట్టుకోలేదు, బికాస్ ఐఎమ్ అన్మ్యారీడ్. సో అది మన తెలుగు దాంట్లో పెట్టుకోరు, అన్మ్యారీడ్ అయితే బొట్టు. సో మీరు మ్యారీడ్ వాళ్ళే కర్వాచౌత్ వ్రత చేస్తారు కాబట్టి ఆ బొట్టు ఒకటి పెట్టుకొని సరిపోతుంది. సో బిఫోర్ స్టార్టింగ్ ఏంటి అంటే, నేను ఫస్ట్ నా ముందు డే ఐ లైనర్ ఉంటుంది కదా, అది మొత్తం పోవడానికి ఇది గానియా మైసెల్లార్ వాటర్తోని మొత్తం నేను నా ఫేస్ పైన పెట్టి మొత్తం క్లీన్ చేస్తున్నా, బికాస్ ఫస్ట్ మనం మేకప్ వేసే ముందు మొత్తం క్లీన్ చేసుకోవాలి. సో అందుకని ఫస్ట్ నేను నా ఐ లైనర్ ఇంకా ఫేస్ పైన ఎక్కడైనా డర్ట్ ఉన్నా మొత్తం క్లీన్ అయిపోతుంది అని చెప్పి గానియా మైసెల్లార్ వాటర్ తీసుకొని మొత్తం క్లీన్ చేస్తున్నాను. అండ్ సో మొత్తం క్లీన్ చేస్తే ఫేస్ అంతా నీట్ అయిపోతుంది, అందుకే క్లీన్ చేస్తున్నా. అండ్ ఇంకా నా ఇన్స్టాగ్రామ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాలంటే ఫాలో అవ్వచ్చు నన్ను ఇన్స్టాగ్రామ్లో అండ్ ఫేస్బుక్లో కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. దెన్ నేను ఇది మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను. మాయిశ్చరైజర్ నేమ్ నాకు గుర్తులేదు, నేను పైన స్క్రీన్ పైన నేమ్ యాడ్ చేస్తాను ఈ మాయిశ్చరైజర్ నేమ్. ఈ మాయిశ్చరైజర్ ఫస్ట్ మనం ఎప్పుడు కానీ మేకప్ స్టార్ట్ చేసే ముందు మాయిశ్చరైజర్ పెట్టాలి. ఎందుకు అంటే మనం లైక్ స్నానం చేసిన తర్వాత కానీ ఫేస్ వాష్ చేసిన తర్వాత కొంచెం డ్రైనెస్ అనేది ఉంటుంది మన ఫేస్ పైన, అందుకని మాయిశ్చరైజర్ కంపల్సరీ పెట్టాలి. అండ్ మాయిశ్చరైజర్ పెట్టిన వెంటనే మేకప్ స్టార్ట్ చేయొద్దు, కొంచెం టైం ఇవ్వాలి మన స్కిన్ లోపలికి అది మంచిగా అబ్జార్బ్ అయ్యి మంచి మన స్కిన్ని మాయిశ్చరైజ్ చేసే అంత టైం మనకి ఇవ్వాలి దానికి. అండ్ అది పెట్టిన తర్వాత మంచి కొంచెం ఇలా ట్యాప్ 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 చేస్తే కొంచెం ఫేస్ మసాజ్ కూడా అవుతుంది, లైక్ నేను స్క్రీన్ పైన చూస్తున్నా కదా అలా చేస్తున్నాను. అండ్ ఎస్, ప్రెజెంట్ నా కళ్ళు కొంచెం ఉబ్బుబ్బుగా ఉన్నాయి, ఎందుకంటే ఆ రోజు మార్నింగే నేను నా ఐబ్రోస్ తీయించాను అండ్ చాలాసేపు పడుకున్నా, అందుకే అలా ఉబ్బిపోయినాయి అవి. సో నథింగ్ మోర్ దాన్ దాట్, ఇంకా ఏం రీజన్ లేదు. అండ్ నెక్స్ట్ లిప్స్ని కూడా మాయిశ్చరైజ్ చేయాలి. నేను దీనికి ఇది మోడా కాస్మెటిక్స్ లిప్స్టిక్ యూజ్ చేస్తున్నాను, ఇది లిప్ మాయిశ్చరైజర్గా చాలా మంచిగా వర్క్ చేస్తుంది. మీరు నార్మల్ ఏదైనా వ్యాసిన్ కానీ బాడీ లోషన్ కానీ ఏదైనా పెట్టి మీ లిప్స్ని మాయిశ్చరైజ్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను NYBA బీబీ క్రీమ్ పెడుతున్నాను. యాక్చువల్లీ నేను నా ఫేస్ కలర్కి మ్యాచ్ అయ్యేలాగా 2 NYBA బీబీ క్రీమ్, ఇంకా ఇది బా ఏంటో ఈరోజు అసలు నేమ్స్ గుర్తు రావట్లేదు నాకు, బెల్లా వస్తే కాంపాక్ కాదు ఫౌండేషన్, NYBA బీబీ క్రీమ్ ఇంకా బెల్లా వస్తే ఫౌండేషన్ యూస్ చేసి మంచి అప్లై చేసి బ్లెండ్ చేస్తున్నాను. అండ్ సో NYBA బీబీ క్రీమ్ మంచిగా పెట్టి అప్లై చేసిన తర్వాత ఇప్పుడు నేను ఏమంటారు ఇది గుర్తొస్తలేదేంది నాకు, బెల్లా వస్తే ఫౌండేషన్ పెడుతున్నాను. అండ్ ఈ ప్రోడక్ట్స్ అన్ని లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు మీకోసం కొనుక్కోవాలంటే వెళ్ళి డిస్క్రిప్షన్లో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు వచ్చేస్తుంది, అది లైక్ ఆ వెబ్సైట్కి తీసుకెళ్తుంది మిమ్మల్ని. అండ్ నెక్స్ట్ దాన్ని మొత్తం సెట్ చేయడానికి, ఇందాక మనము ఏదైతే ఫౌండేషన్ ఇంకా బీబీ క్రీమ్ పెట్టామో అది సెట్ చేయడానికి పౌడర్ యూస్ చేస్తాము. సో నేను ఇక్కడ NYBA కాంపాక్ట్ పౌడర్ యూస్ చేస్తున్నాను, ఇందులో మనకి SPF ఉంది, SPF 45 ఉంది అనుకుంటా. అండ్ ఇలా సెట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే కళ్ళ కింద క్రీజెస్ రాకుండా ఉంటుంది. క్రీజెస్ అంటే ఏంటి అంటే మనం పెట్టిన తర్వాత లైక్ స్వెట్ వచ్చిందనుకో మేకప్ అనేది సెటిల్ అవుతూ ఉంటుంది అనమాట, లైన్స్కి కనిపిస్తుంది. సో ఇలా సెట్ చేస్తే మనకి అది లైన్స్ కనిపించదు, మంచిగా సెట్ అవుతుంది. అండ్ ఈ ప్రాసెస్ లైక్ నేను ఎన్చాంటా పౌడర్ నార్మల్ పౌడర్ తీసుకుంటున్నాను, మీరు ఏ పౌడర్ అయినా తీసుకోవచ్చు, కాకపోతే నేను ఇక్కడ ఎన్చాంటా పౌడర్ తీసుకొని బేకింగ్ అంటారు అనమాట ఈ స్టెప్ని. సో బేకింగ్ ఎందుకు చేస్తారు అంటే మనం ఇప్పటివరకు ఏదైతే పౌడర్ పెట్టామో సారీ ఫౌండేషన్ పెట్టామో అది సెట్ అయ్యి క్రీజ్ అవ్వకుండా ఉండి ప్లస్ మన మేకప్ అంతా మంచిగా సెట్ అవుతుంది అనమాట, అందుకని ఈ బేకింగ్ చేస్తారు. అండ్ సెట్ అవ్వడమే కాకుండా మంచి ఇన్స్టెంట్ గ్లో కూడా తీసుకొస్తుంది మన ఫేస్కి, సో బేకింగ్ వల్ల అది యూజ్. అండ్ తర్వాత నేను వెట్ అండ్ వైల్డ్ ఐ షాడో ప్యాలెట్ నుండి డార్కెస్ట్ బ్రౌన్ షేడ్ తీసుకొని నా ఐబ్రోస్ని ఫిల్ చేస్తున్నాను. అండ్
ఇది వచ్చేసి నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. లైక్ నేను మీకు నా ముందు హాల్స్లో కూడా చెప్పాను, ఇది లైక్ చాలా అఫోర్డబుల్ అండి. లైక్ నా లాంటి మీరు కాలేజ్ వెళ్ళే వాళ్ళు అయితే మంచిగా లైక్ ఏమంటారు, ఒక్క ఐ షాడో ప్యాలెట్లో మనకి అన్నీ ఉంటాయన్నమాట, బ్లష్ ఉంటుంది అన్నీ ఉంటుంది. సో సింగ్ ఒకటే పిట్టకి చి ఒక్క దెబ్బకి 100 పిట్టలు అదేదో సామెత ఉంటుంది కదా అట్లా ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను నా పౌడర్ అంతా తీసేసాను. తీసిన తర్వాత సేమ్ వెట్ అండ్ వైల్డ్ ఐ షాడో ప్యాలెట్ నుండి ఆరెంజ్ కలర్, లైక్ మనకి ట్రాన్జిషన్ కలర్ అని దాని పైన రాసి ఉంటుంది బ్రౌన్ ట్రాన్జిషన్ కలర్, ఆ కలర్ తీసుకొని నా ఐ ల్యాష్ పైన స్ప్రెడ్ చేస్తున్నాను లైట్గా. సో ఇంకా మన ఛానల్లో లైక్ ఆల్మోస్ట్ 1,500 సబ్స్క్రైబర్స్, నియర్ టు 1,600. సో తొందరగా మీరు మన ఛానల్ లింక్ని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి, దట్ మీన్స్ అ లాట్ టు మీ. అండ్ తర్వాత సేమ్ వెట్ అండ్ వైల్డ్ ఐ షాడో ప్యాలెట్ నుంచి నేను హైలైటర్ తీసుకొని నా హైయెస్ట్ పాయింట్స్ పైన లైక్ ఐ ల్యాషెస్ దగ్గర, సారీ ఐబ్రో దగ్గర, ఇంకా నా నోస్ పైన బ్రిడ్జ్ ఆఫ్ ది నోస్, క్యూపిక్స్ బోన్, చిన్ బోన్ దగ్గర పెట్టిన. అండ్ తర్వాత ఈసారి ఐ మేకప్ లుక్కి చాలా డిఫరెంట్ ట్రై చేయాలనుకున్నా నేను, అందుకని చెప్పేసి రీసెంట్గా నేను పర్పుల్ నుంచి బై చేసిన కాజల్ యూస్ చేశాను. ఇది పర్పుల్ బ్రాండ్ లైక్ బ్లూ కాజల్ ఇది. సో నా డ్రెస్ పైన నాకు బ్లూ కలర్ చమ్కీస్ థ్రెడ్ వర్క్ ఉంది, సో అందుకని దానికి మ్యాచ్ అవుతుందని చెప్పేసి ఈ బ్లూ కాజల్ తీసుకొని పైన పెట్టాను. లైక్ మనం బ్లాక్ ఐ లైనర్ పెట్టే బదులు ఈ బ్లూ కాజల్తో లైనర్ పెట్టాను. అండ్ తర్వాత కింద సైడ్, నేను ఎప్పుడు మీకు చెప్తా ఉంటాను కింద సైడ్ పెట్టేటప్పుడు లోపలికి పెట్టద్దు కన్ను, లోపలికి కన్ను బయట పెట్టాలి. అండ్ నేను దానికి బ్రౌన్ కలర్ సేమ్ పర్పుల్ బ్రాండ్ కాజల్ యూజ్ చేస్తున్నాను. అండ్ లైట్గా పెట్టాలి లేదా డార్క్గా పెట్టాలి అది మీ ఇష్టం, మీ ఇష్టం ఉన్నట్టు పెట్టచ్చు. అండ్ ఎస్, మిగతా మేకప్ వీడియోస్లో నేను చాలా స్పీడ్గా చెప్తున్నాను అని అందరు అన్నారు, అందుకే ఈ మేకప్ వీడియోలో చాలా స్లోగా చెప్తున్నా. అండ్ ఎస్, నెక్స్ట్ అప్పర్ ఐ ల్యాష్ పైన ఇలా పైనకి కన్ను బొమ్మ, కన్ను బొమ్మ కాదు ఐ ల్యాష్ని పైనకి అని ఇలా పెట్టాలి స్లోగా. సో అప్పుడు మన ఐ ల్యాషెస్ ఉంటాయి కదా థిక్గా కనిపిస్తుంది అండ్ నీట్గా కూడా ఉంటుంది. సేమ్ బ్లాక్ కలర్ కాజల్తో నేను కింద కూడా పెడుతున్నా, కింద లైట్గా పెడుతున్నాను. అండ్ ఎస్, నేను ఇక్కడ మస్కారా యూజ్ చేయట్లేదు, సేమ్ ఐ లైనర్ని నేను ఏమంటారు ల్యాషెస్ పైన కూడా ఇట్లా ఇట్లా అంటే మనకి ఐ లైనర్ మస్కారా లాగా వర్క్ చేస్తుంది ఐ లైనర్ కూడా, బికాస్ అన్ని మేకప్ ప్రోడక్ట్స్ మన మొహం పైన వేసి మొహం చెత్త చెత్త చేసుకునే బదులు. అండ్ వన్ మోర్ థింగ్, అది ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా, మళ్ళీ సపరేట్గా మస్కారా కొనే అవసరం ఉండదు. ఇలా కొన్ని ట్రిక్స్ చిగారు నేను ప్లే చేస్తూనే ఉంటాను. అండ్ కింది సైడ్ ఇది సిల్వర్ ఆర్ వైట్ కలర్ అనొచ్చు మీరు, వైట్ కాజల్ పెడుతున్నాను. సో వైట్ కాజల్ పెట్టడం వల్ల కింద ఏమవుతుంది అంటే మన కన్ను అనేది పెద్దగా కనిపిస్తుంది అన్నమాట. నేను ఇందాక కూడా చెప్పాను కదా బ్లాక్ కాజల్ పెట్టకుండా ఇలా వైట్ పెడితే కన్ను అనేది పెద్దగా కనిపిస్తుంది. అండ్ ఇంకా ఏంటి అంటే మీకు ఇష్టం ఉంటే పెట్టచ్చు లేకపోతే లేదు. ఇన్ ద సైడ్ నేను గోల్డ్ కలర్ కాజల్ పెడుతున్నాను లైక్ హైలైట్ చేయడానికి ఐస్ని, అది మీ ఇష్టం, ఇట్ డిపెండ్స్, పెడితే పెట్టచ్చు లేకపోతే లేదు. అండ్ తర్వాత ఇందాక మనం లిప్ బామ్ పెట్టాం కదా అది మొత్తం తీసేస్తున్నా టిష్యూ పేపర్ పైన, బికాజ్ మన ఏదైతే నెక్స్ట్ లిప్స్టిక్ పెడతామో అది ట్రాన్స్ఫర్ ప్రూఫ్ అవుతుంది అనమాట, అదే లిప్ బామ్ ఉందనుకో తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది. సో అలా అవ్వకుండా ఉండడానికి నేను టిష్యూ పేపర్తోని లిప్ బామ్ మొత్తం తీసేసిన తర్వాత ఎంఐ ఫ్యాషన్ లిప్స్టిక్స్లో పింక్ షేడ్ తీసుకున్నా. లైక్ నేను ఇక్కడ డ్యుయల్ షేడ్ ఇవ్వాలనుకున్నా, సో ఆ పింక్ షేడ్ని మొత్తం నా లిప్స్ మొత్తం స్ప్రెడ్ చేశాను. సేమ్ స్ప్రెడ్ చేసిన తర్వాత సేమ్ టిష్యూ పేపర్ తీసుకొని మళ్ళీ మొత్తం నేను తీసేస్తున్నా. లైక్ ఇలా టిష్యూ పేపర్తో తీయడం వల్ల ఏమవుతుంది అంటే మన లిప్స్టిక్ అనేది మ్యాట్ ప్లస్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్ అవుతుంది. లైక్ మీరు లిటరలీ ట్రై చేసి చూడండి, ఇట్ వర్క్స్ అవుట్. తర్వాత స్టేక్ వర్కీలో రెడ్ షేడ్ తీసుకొని ప్రిన్సెస్ రెడ్ ఆర్ హాట్ రెడ్ షేడ్ అనుకుంటా ఇది, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ ఇస్తాను. ఓన్లీ మిడిల్ పార్ట్ ఆఫ్ లిప్లో పెడుతున్నా నేను, సో యాజ్ యూ కెన్ సీ ఇన్ ద వీడియో పెట్టి మంచిగా స్ప్రెడ్ అవుట్ చేశాను. సో యా, ఇది మన మేకప్ కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ బొట్టు లేకుండా మన ఇండియన్ ట్రెడిషనల్ లుక్ అనేది అస్సలు కంప్లీట్ కాదు, సో బొట్టు పెట్టేసుకున్నాను. అండ్ ఈ బొట్లు మా మమ్మీ తీసుకొచ్చింది. లైక్ మోస్ట్ ఆఫ్ మై షాపింగ్ ఇస్ డన్ బై మై మామ్, ఎక్సెప్ట్ మేకప్ ప్రోడక్ట్స్, మిగతా అన్నీ మా మమ్మీ తీసుకొస్తుంది నాకు. అండ్ మీకు ఇష్టమైతే ఇలా లూజ్గా హెయిర్ వదిలేయచ్చు, బట్ లైక్ నేను ఆఫీస్కి వెళ్తున్నాను ఆ రోజు, లైక్ వెళ్ళాను ఆ రోజు, లైక్ మాకు ఆఫీస్లో దసరా సెలబ్రేషన్స్కి ఏమంటారు
ప్రీ దసరా సెలబ్రేషన్స్ లైక్ ట్రెడిషనల్ వేలో రమ్మనండి, అందుకని నేను ఆ డ్రెస్ వేసుకొని వెళ్ళాను. సో బై ద సేమ్ వే మీకు కర్వా చౌత్ మేకప్ లుక్ కూడా అయిపోతుంది అని చెప్పేసి నేను ఆ రోజు షూట్ చేశాను. అండ్ నెక్స్ట్ హెయిర్కి వచ్చేసి నేను లివాన్ డ్యుయల్ షేక్ అండ్ స్ప్రే సీరమ్ యూస్ చేశాను. అండ్ ఎస్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీరమ్ అండి, లైక్ చాలా బాగుంది ఈ సీరమ్. అండ్ మీరు కూడా కావాలంటే ట్రై చేయండి, నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. తర్వాత నేను ఫస్ట్ మిడిల్లో ఒక పూఫ్ చేస్తున్నాను. అండ్ యా, మిగతా హెయిర్ స్టైల్ మీరు వీడియోలో చూడండి, మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఎస్, ఫైనలీ మన హెయిర్ లుక్ కంప్లీట్ అయిపోయింది, లైక్ హెయిర్ మేకప్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ జ్యువెలరీ, ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి స్నేహాస్ జ్యువెలరీలో అవైలబుల్గా ఉంది. నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, కావాలంటే మీరు పర్చేస్ చేయొచ్చు. అండ్ పైన మీద చూస్తున్నారు కదా, అది మా మమ్మీ తీసుకొచ్చింది లోకల్ స్టోర్లో. అది లైక్ లోకల్ స్టోర్లో మమ్మీ తీసుకొచ్చింది, లైక్ చెప్పాను కదా నా మోస్ట్ ఆఫ్ ద షాపింగ్ మమ్మీ తీసుకొస్తుంది అని. అండ్ ఇంకా గాజులు, బ్యాంగిల్స్, ఇది కూడా నేను లోకల్ స్టోర్ నిజామాబాద్లో కొన్నాను. సో దిస్ ఇస్ మై కంప్లీటెడ్ లుక్. చెప్పే పిల్ల ఏవైంది, చెప్పకుండా దాచోద్దే, చూపులతోటి ముల్లే గుచ్చి, కళ్ళతోటి నవ్వొద్దే. దూరం ఎంతో మారి తన చంతే చేరి బతుకత్త తోడు నిలవాలని ఎన్నో నేను అనుకున్నా కాని కదంతా.